వ్యూవర్స్, వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ బెస్ట్ న్యూరోసర్జన్ డాక్టర్, కొన్ని వేల మందికి సర్జరీలు చేసినటువంటి వ్యక్తి, మనందరికీ సుపరిచితమైన మరియు ప్రియమైన వ్యక్తి ఆయనే డాక్టర్ పి రంగనాథం గారు మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, ఇప్పుడు మీడియా ప్రచారంలో చూస్తే చిన్నపిల్లలకి హార్ట్ స్ట్రోక్ వస్తుందని, బీపీ అని వింటున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎందుకు వస్తుంది సార్ పిల్లలకి బీపీ అన్నది? ఇది బీపీ చిన్నపిల్లల్లో కూడా వస్తుందని ఒక గొప్ప పరిశోధన వ్యాసం వచ్చింది అమెరికా నుంచి. ఫిలడెల్ఫియా అని గొప్ప యూనివర్సిటీ ఉంది, చిన్నపిల్లల హాస్పిటల్ ఉంది. అందులో 539 మంది పిల్లలకి వాళ్ళు వివరాలని సేకరించి, అంటే అందులో ఏమి లేదు, అంటే కొంతమంది స్కూల్స్ పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంది, పిల్లలు కొంచెం ఇరిటబుల్గా ఉన్నారు అని మామూలుగా చిన్నపిల్లల తల్లిదండ్రులు తీసుకెళ్లేటట్టుగా తీసుకెళ్లారు. అసలు మామూలుగా పిల్లలకి ఎక్కువ మందికి బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ అవన్నీ చేయరు, కానీ ఈ చేయటం అనేది ఒక ఆనవాయితీలాగా చాలా దగ్గరలో ఉంది. అక్కడ బీపీ రికార్డింగ్ చేస్తూ ఉంటే చాలా మందికి రికార్డింగ్ బీపీ ఎక్కువ వస్తుంది. బీపీలో రెండు భాగాలు ఉంటాయి, సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్. సిస్టాలిక్ అంటే పై భాగాన్ని, కింది దానిని డయాస్టాలిక్ అంటారు. మామూలుగా 120 పైది, కిందిది 80 ఉంటుంది. ఈ చిన్నపిల్లల్లో రెండు, పైన ఉన్నటువంటి సిస్టాలిక్ కింద ఉన్న డయాస్టాలిక్ రెండు కూడా ఎక్కువ వాల్యూస్ వచ్చాయట. ఇట్లా వాళ్ళు 539 మంది పిల్లలు రికార్డింగ్ చేసి కొన్ని సంవత్సరాలు ఫాలో అయ్యాయి. చివరికి ఒక నిర్ధారణకు ఏమొచ్చారంటే చిన్నపిల్లల్లో కూడా బీపీ అన్నది ఉంది. బీపీ అన్నది మామూలుగా 50-60 సంవత్సరాలు పెద్ద వయసు వాళ్ళలో, లేకపోతే స్మోకింగ్ చేసే వాళ్ళలో, అంటే మామూలుగా బీపీ గురించి మనకున్న అవగాహన ఏంటి, స్మోకింగ్ చేసే వాళ్ళలో కానీ పెద్ద వయసులో కానీ 50-60 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు వాళ్ళు వస్తుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే వస్తారు బీపీ అంటారు. అదే కదా ప్రాబ్లం. అందుకనే ఈ పరిశోధన వ్యాసం గురించి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అది న్యాచురల్. ఇప్పుడు అమెరికాలో వచ్చింది వ్యాసం అని అంటే మిగతా దేశాల్లో కూడా వచ్చిందని అందరిలో ఆందోళన చెందుతారు, తల్లిదండ్రులందరూ గాబరపడుతున్నారు. దీనికోసం మన దేశంలోనే ఇప్పుడు తెలిసిన వివరాలు ఏంటంటే చిన్నపిల్లల్లో భారతదేశంలో కూడా 7% అంటే 100 మందిలో 7 చిన్నపిల్లలు, 100 చిన్నపిల్లలు ఉంటే, అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే ఎవరు, 12 సంవత్సరాల వరకు 13 సంవత్సరాల వరకు, ఒక 14 అయితే కాలేజీకి వెళ్తారు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లోనే వాళ్ళలో 7% మందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందని తెలిసింది. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి పీడియాట్రిషియన్ చెప్పినటువంటి సమాచారం. 7% అంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు స్కూల్కి వెళ్లే పిల్లల సంఖ్య భారతదేశంలో ప్రస్తుతానికి 26 కోట్ల పైన ఉన్నారు. అందులో 7% అంటే దగ్గర దగ్గర 2 కోట్లు 2.5 కోట్లు. ఇప్పుడు మనం అందరం గమనించాల్సింది ఈ భారతదేశానికి ఏదైతే ముందు ముందు భవిష్యత్తు దానికి వీలే వెన్నుపూసలు, నేటి పిల్లలే రేపటి పౌరులు. ఆ పిల్లలకి ముందు నుంచి బీపీ కానీ వచ్చినట్టయితే మరి ఇది ఆందోళన చెందాల్సిన విషయం కదా. అసలు ఈ బీపీ అనేది పిల్లలకి ఎలా వస్తుంది సార్? సింప్టమ్స్ ఏంటి అసలు? సింప్టమ్స్ అందులో నిజానికి పెద్ద సింప్టమ్స్ లేవు. మామూలుగా వాళ్ళు చూడగానే ఏదో స్కూల్లో పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, అంటే అంత చదవాల్సినంత లేదు, కొంచెం ఇరిటబుల్గా ఉంటున్నారు పిల్లలు, ఆ ఒకదాని మీద అటెన్షన్ లేదు, అంటే చెప్పిన పని చేయలేకపోతున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఆకలి తినాలంటే దాని మీద కంట్రోల్ లేకుండా ఉన్నది, ఇరిటబిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి వాళ్ళు పిల్లల దగ్గరకు న్యాచురల్గా, చిన్నపిల్లలు వాళ్ళు 12 సంవత్సరాల లోపల చిన్నపిల్లలు డాక్టర్ చూస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ రికార్డింగ్ చేయగా బీపీ అన్నది ఎక్కువ ఉంది. ఇందులో 7% భారతదేశం, మనం భారతదేశం గురించి వాళ్ళు మాట్లాడుకుంటే అంటే దగ్గర దగ్గర 2 కోట్ల మంది ప్రస్తుతం ఉన్నటువంటి గణాంకాల ప్రకారం 2 కోట్ల మంది భారతీయ పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో బీపీ ఉంది. అది మరి ముందు ముందు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఇప్పుడు దానికి ఇమీడియట్గా మందులు ఇవ్వడం గురించి ఎవరు ఇంకా చెప్పలేదండి, కానీ ముందు ముందుగానే అవసరం మరీ ఎక్కువ ఉన్నట్టే దానికి మందులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతానికి పెద్దవాళ్ళు లాగా చిన్నపిల్లలకి ఇవ్వాల్సిన అవసరం గురించి ఎక్కడ వాళ్ళు పేర్కోలేదు. తర్వాత వాళ్ళు బీపీ వరకు పెద్దవాళ్ళ వయసు వచ్చేసరికి ఈ బీపీ వాళ్ళకి ప్రమాదం అన్నది చాలా ఎక్కువ ఉంటుంది అని అందరూ గాబరా చెందుతున్నారు.